Rajgaru? Rajgaru? Evanoy, ikkada. Meer camp ni cheppacharu? Ee roju poddune, kurchandi. Ah, annattu meeku kotta question kodtanu. Oka government office lo 12 mandi pani chestunnaru. Andulo 6 guru cricket match kellaru, migilina entha mandi pani chestunnaru? 6 guru. Urukondi, government office lo pani cheyadam enti? Evadanna vinte navutadu. Sare gani, meer roju joke chepparu baane undi. Nenu news cheptanu. Evatandi adi? Mana Mr. V maaku dorakapoyi కాస్త్ర తప్పించుకున్నాడు ఏమటండి మీరు అనేది అవునండి మేతానార కళ్యాణ మండపంలో అతను పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిసి నేను నీలకంఠం గారు పోలీసులతో అక్కడికి వెళ్ళాం మేము వస్తున్నట్టు ఎలాగో తెలుసుకున్నట్టున్నాడు అక్కడి నుంచి తప్పించుకున్న టాక్సీ డ్రైవర్ని కొట్టి ఆ టాక్సీలోనే పారిపోయాడు పాపం ఇప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు మై గాడ్ వాడు మామూలు మోసగాడే అనుకున్నాను ప్రాణాలు తీసే హంతకుడు కూడా అన్నమాట ఆ సమయంలో నేను అక్కడ ఉండాల్సింది వెంటాడి పట్టుకుని వాడు అంత చూసుండేవాడిని నీ కోరిక నా కోరిక తీరే రోజు ఎంతో దూరంలో లేదు రాజుగారు ఖచ్చితంగా త్వరలోనే వాడి కథ ముగుస్తుంది సరే నేను వెళ్ళొస్తానండి ఓకే అండి నమస్కారం జాన్సీ రాణి గారు ఏమిటి ఉన్నారు మరేం లేదండి ఈయన శ్రీరాజ్ గారని నాకు తెలుసు నాయన కలవడానికి వచ్చాను ఇప్పుడు బయలుదేరుతున్నాను అంతే రాజుగారు నా పేరు వేలు ఏ వేలు చిటికిన వేల బొటన వేల వేలకి వేలు అమ్మో అంత నేను ఇచ్చుకోలేనండి వేలకి ఇంటి పేరు వేలు మన పేరు ఇక ఉద్యోగం చెప్పొద్దండి మీ డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది పోలీస్ బాబాయ్ మా ఇంటి వారు అల్లుడు గారు చాలా సరదైన మనిషి ఇంటికైనా వేలు గారు అవునండి మీరు ఇంటికి అయితే రండి కలిసి పెడదాం దారిలో ఈ మధ్య నేను చేసిన సాహసం గురించి చెబుతాను రండి వస్తానండి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిదైందిరా అవునరా లేకపోతే చాలా కష్టపడి ఉండేవాళ్ళం రే చూసావా హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు త్వరగా పదనరా టైటిల్స్ మిస్ చేయకూడదురా చూడాలనుకున్న సినిమా చూడలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నట్టుగా మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది తీసుకోండి ఏంటిది బ్లాకా కాదు వైటే నా అన్నవాడు నాకున్నవాడు ఓ ఫ్రెండ్ అన్నమాట ప్రకారం సినిమాకి రాబోయి వాళ్ళన్నకు ఉన్నట్టుండి కన్నుకు దెబ్బ తగిలితే రాలేకున్నానని కబురంపాడు కనుక నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా టికెట్ తీసుకోండి థాంక్యూ డబ్బులు కలిసి సినిమా చూడబోయే వాళ్ళం కంగారే ఉంది ఇద్దరుగా వెళ్ళండి ఎలా ఉంది సినిమా బాగుంది నాకు మరీ బాగుంది మీరు పక్కన ఉండబట్టి ఇదిగోండి డబ్బులు వద్దులేండి మీ పక్కన కూర్చున్న ప్రతి నిమిషానికి విలువ కడితే నేనే మీకు చాలా ఇవ్వాల్సి వస్తుంది జస్ట్ ఎ మినిట్ నా పేరు విఠల్ బిఏ చదివాను బ్యాచిలర్ని మరి మీ పేరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తెలుసుకోవాలని ఆశ నాకుంది అయితే తెలుసుకోండి హలో నేను విఠల్ బిఏ బ్యాచిలర్ని మీ పేరు రాధా మీరు లాయర్ జగన్నాథం గారి ఏకైక కూతురు చూసారా ఎలా కనిపెట్టేశాను కంగ్రాట్స్ నా ప్రతిభకు గుర్తుగా రేపు సాయంకాలం మీరు లవర్స్ పార్క్ రావాలి నాకు మిమ్మల్ని చూడాలనుంది సారీ నేను రాను మీరు రావాలి నేను చూడాలి నేను రాను సరే ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నారు మూడు యాపిల్స్ ని సమానంగా పంచుకోవాలి కొరకూడదు కొయ్యకూడదు ఎలా అమ్మా నాన్న అలా చూడు ఆయన ఆయనే కదూ కొయ్యకూడదు కొరకూడదు ఎస్ మూడు యాపిల్స్ కరెక్ట్ ఎలా అండి అలాగే ఉన్నాడమ్మా అలా ఉండటం కాదు నాన్న ఖచ్చితంగా ఆయనే
మీరు అలా ఆలోచిస్తుండని నేను ఇలాగా ఐస్ క్రీమ్ పట్టుకొస్తాను. రెండు ఐస్ క్రీమ్లు ఇవ్వండి. థ్యాంక్స్. ఏమండి? నేనా? అదేమిటండి అలా అడుగుతున్నారు? మిమ్మల్ని నేనండి, నేనండి మీ జయని. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబు, అందుకే పడవ ప్రమాదంలో పోయావనుకున్నాను. మళ్ళీ ఇలా ఎవరండి మీరు? నన్ను ఎవరనుకుంటున్నారు? నువ్వు నువ్వు మా వేణుగోపాలవి కదా? అబ్బే మీరు పొరపాటు పడుతున్నారు. నా పేరు శ్రీరాజ్, మెడికల్ రిప్రజెంటేటివ్ని. అలా అనకండి. మీరు అగ్నిసాక్షిగా నా మెడలో తాళి కట్టిన మనిషిని నా మనసుకు తెలుసండి. మన్నించాలి, నాకు అసలు పెళ్ళే కాలేదు. నన్ను చూసి మీరు మీ వారు అదే వేణుగోపాల్ గారు అనుకుంటున్నారు. మీ వారు అచ్చును అలాగే ఉంటారా? అవును బాబు, మా అల్లుడు వేణుగోపాల్ అచ్చన్ని ఇలాగే ఉంటాడు. అతను పడవ ప్రమాదంలో పోయాడన్న వార్త వచ్చినప్పటి నుంచి అమ్మాయి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆయన చెబుతున్నాడు కదమ్మా, కాదని చూడమ్మా, అల్లుడు గారు చెప్తుండేవారు తన్ను పోలిన మనిషి ఇంకోరున్నారని. బహుశా ఈయనే ఆయన అయి ఉంటారు. మన్నించండి బాబు, వెళ్ళండి. ఐఎమ్ సారీ, మీకు కనపడి బాధ పెట్టినట్టున్నాను. దాస్ ప్రకాష్ ఐస్ క్రీమ్. ఎవరండి వాళ్ళు? మీతో అంతసేపు మాట్లాడారు. ఎవరో మతిస్థిమతులైన పిల్ల, ఆవిడ తండ్రి, భర్త దూరమైన మెంటల్ కేసు. సరే, ఇంతకీ మన తండ్రులు కొడుకులు వాళ్ళ మూడు యాపిల్స్ ఏమైనాయి? నలుగురికి మూడు యాపిల్స్ పంచడం, అది జరిగే పని కాదండి. జరిగే పని కాదనకండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. సరే తెలీదు, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక తాత, ఒక తండ్రి, ఒక కొడుకు ఉన్నారండి. అందులో ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు ఉన్నట్టే కదా. వాళ్ళు మూడు యాపిల్స్ ని ముగ్గురు హ్యాపీగా పంచుకున్నారు. తేలిగ్గా మోసం చేశారండి. అదే మన టెక్నిక్. అదిగో బస్సు వచ్చేసింది, మీరు బయలుదేరండి. అయ్యో కొంచెం తిరగండి. మీరు అమ్మాయితో ఉన్నందుకే కదండి నాకు అబద్ధం చెప్పారు. మీరు ఎవరితో ఉన్నా నేనేమనుకోనండి, మీరు నాతో ఉంటే చాలండి. అమ్మా తప్పమ్మా, ఆయన నదులు ఆయన కాదంటున్నారుగా. అబద్ధం నాన్నా, వీరే ఆయన. నాకు తెలుసు ఎంత మందిలో ఉన్నా నేను గుర్తుపట్టగలను. వదండి, ఏమిటి గొడవ, అర్థం లేకున్నాను. ఎందుకండి కాదని నన్ను నమ్మించాలని చూస్తున్నారు? మీరే నా భర్త, మీరే నా దైవం. ఏమిటి పిచ్చి చేస్తారు, మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, రోడ్డు మీద పట్టుకున్నాను. నీ అల్లరేమిటి? ఏమండి 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 ఏమండి. పోనీ బాబు. జాగ్రత్త. మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నానండి నా దేవుడు బ్రతికే ఉన్నాడని. కానీ మీరు కాదని చెప్పడంతో. నువ్వెంత కుమిలిపోయావో నాకు తెలుసు జయ. కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను చనిపోయినట్టుగా నటించాల్సి వచ్చింది. ఇందాక నువ్వు తెలియనట్టుగా మాట్లాడినందుకు నన్ను మన్నించు. అవే మాట్లాడండి, మీరు మళ్ళీ క్షేమంగా నా దగ్గరికి వచ్చారు, నాకంతే చాలు. జయ, ఇక నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఈ కుంకుమ బొట్టు సాక్షిగా, ఆ ఆకాశం సాక్షిగా మనిద్దరం కలకాలం కలిసే ఉంటాం. ఇక మన భవిష్యత్తు ఓ మధురమైన స్వప్నం కావాలి. మళ్ళీ నీ మెడలో పసుపు తాడు కలకల్లాడాలి, మళ్ళీ నీ చేతి గాజులు కలగల్లాడాలి, మళ్ళీ నువ్వు నా పాలిటి మహాలక్ష్మి అవ్వాలి,
మనం ఇలాగే అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలి. పదు పోలేని ఆనందం కావాలి.